ప్రతి సోమవారం జరిగే కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ శరత్. సంబంధిత అధికారులకు అర్జీలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని ఆదేశించారు. ప్రజా సంఘాల నాయకులు సురేష్ జర్నలిస్టులకు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించే పనిచేశారని, కావున ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా సమయస్ఫూర్తితో జిల్లా అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి చంద్రశేఖర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇవాళ సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్ లోపల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు శ్రీ శరత్ గారికి తెలంగాణ యువజన సంఘం తరఫున తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్టులకు 24/7 కరోనా క్రైసిస్లో కూడా పనిచేసిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సంగారెడ్డి నియోజకవర్గంలో కేటాయించాలని, త్వరితగతిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయాలని చెప్పి మా తెలంగాణ జిల్లా యువజన సంఘం తరఫున నేను వారిని కలెక్టర్ గారిని కోరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తే త్వరలో చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కావున కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఇచ్చిన ప్రికాషన్స్ అందరినీ కూడా ప్రజలకు తెలియజేయడంలో సక్సెస్ అయిన, 24 గంటలు కష్టపడ్డ విలేకరులకు కూడా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.